నమస్కారం. అక్కినేని అభిమానులకి స్వాగతం, సుస్వాగతం. అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రేమించని సినిమా ప్రేక్షకులు ఉంటారా చెప్పండి. అక్కినేని గారిని, ఈ సినిమాలని ప్రేమించేటువంటి ప్రేక్షకులకి ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి స్వాగతం, సుమస్వాగతం. పీడివి ప్రసాద్ గారి సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ గారు నిర్మాతగా, చందు మొండేటి గారి దర్శకత్వంలో గోపీ సుందర్ గారు అండ్ అలాగే రాజేష్ మురుగేషన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ముందుకి మన యంగ్ హార్ట్ థ్రాబ్ నాగ చైతన్య అలియాస్ చైతు అండ్ శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మెడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా రాబోతున్నటువంటి ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రేమం సినిమా కోసం ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున గారు అండ్ అక్కినేని అఖిల్ అభిమానులకి అక్కినేని చైతన్య సినిమా, నాగ చైతన్య సినిమాకి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా సినిమాలంటేనే మన అందరికీ ప్రాణం. ఆ సినిమాల్లో రొమాన్సు, లవ్ స్టోరీలు ఉంటే మరింత ప్రాణం. నాగార్జున గారి గీతాంజలి సినిమాని ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు. నాగేశ్వరరావు గారి ప్రేమాభిషేకం ఎప్పటికీ సూపర్ డూపర్ హిట్టే. మరి అదే కోవలో నాగ చైతన్య ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చేస్తాను అంటే మనం కాదంటామా? ఏం మాయ చేసావే సినిమాతో జెస్సీనే కాదు ప్రేక్షకుల మనసుల్లో కూడా మాయ చేసేసిన నాగ చైతన్య ఇప్పుడు ప్రేమం సినిమాతో మన ముందుకొచ్చేస్తున్నారు. ప్రేమం ఈ సినిమా ఘన విజయాన్నే కాదు, మన నిర్మాత నాగవంశీ గారికి, పీడివి ప్రసాద్ గారికి ధన విజయాన్ని కూడా చేపట్టాలని ఆశిస్తున్నాము. అ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూఆల్. ఇవాళ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్స్ భారత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం, పవర్డ్ బై కళామందిర్. కళామందిర్ ఈ నెల 25న విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. అలాగే స్పాన్సర్స్ మొబైల్ హ్యాండ్సెట్, మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్, ఎస్ స్మార్ట్ అండ్ అలాగే సిద్ధార్థ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. ఆల్సో వీ హ్యావ్ అదర్ స్పాన్సర్స్, సిద్ధార్థ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్రహీంపట్నం, అలాగే సిరి లక్ష్మీ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాగిరి విలాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అట్ యాదగిరి గుట్ట. ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ టీవీ 5లో వాచ్ చేస్తున్నారు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. నాగార్జున గారి ఎన్నో సినిమాల సాంగ్స్ మనం ఆదిత్య ద్వారానే విన్నాము, అలాగే చైతు సాంగ్స్ కూడా. ఈ కార్యక్రమాన్ని మీరు ఆదిత్య వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. ఆల్సో ఆన్ ప్రేమం యాప్ యూ కెన్ డౌన్లోడ్, యూ కెన్ ఆల్సో సీ టుడేస్ లైవ్ టెలికాస్ట్. ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై అయోధ్య మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ట్విలైట్ మీడియా క్రియేషన్స్. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే సినిమాకి ఎన్సైక్లోపీడియా మాత్రమే కాదు, వారి జీవితానికి కూడా ఒక ఎన్సైక్లోపీడియా. ఏ విషయం మీదైనా సరే అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తి మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుంటున్నాము మనందరం. వారు ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు గారి మనసుల్లో, మన మనసుల్లో ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడడం అంటే తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడడమే. దేవదాస్, ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్, ఒకటా రెండా, లాస్ట్ మనం సినిమా వరకు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలోని పాటల మెడలీతోనే ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఛానల్ డాన్స్ గ్రూప్. అక్కినేని గారి పాటలు విందాము, నాగేశ్వరరావు గారి స్టెప్పులు గుర్తు చేసుకుందాము. ఛానల్ డాన్స్ గ్రూప్ యాజ్ యూజువల్ రాకింగ్ పర్ఫార్మెన్స్. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలోని పాటలు ఒక్క మెడ్లీలో కుదించగలమా చెప్పండి? ఒక రోజంతా వేసినా ఇంకా మనకి తనివి తీరదు. అలాగే అక్కినేని నాగార్జున గారి సినిమాలోని పాటలు ఎంతసేపు అయినా వింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చైతు సినిమాలోని పాటలు ఏం మాయ చేసావే, 100% లవ్ కానీ, ఇప్పుడు వస్తున్న ప్రేమం కానీ, అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ చైతుకి రావడం కూడా చైతు అదృష్టంగా భావిస్తూ ఇవాల్టి ట్విలైట్ ప్రెజెన్స్ ప్రేమం ఆడియో లాంచ్ అండ్ ఆర్ టైటిల్ స్పాన్సర్స్ భరత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం, పవర్డ్ బై కళామందిర్. కళామందిర్ ఈ నెల 25వ తారీఖున విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. ద స్పాన్సర్స్
మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్ ఎస్ మార్ట్ సిద్ధార్థ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అండ్ అలాగే సిద్ధార్థ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్రహీంపట్నం సిరిలక్ష్మీ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహాగిరి విలాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అట్ యాదగిరిగుట్ట మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ టీవీ 5లో వాచ్ చేయొచ్చు ఆల్సో ఆన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేయొచ్చు ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై అయోధ్య మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ట్విలైట్ మీడియా క్రియేషన్స్ ఓకే సో అక్కినే నాగేశ్వరరావు గారి పాటల మెడలీ చూసాము చాలామంది నించొని ఉన్నారు కుర్చీలు ఉన్నాయి దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్ అక్కినేని ఫ్యాన్స్ అందరూ దయచేసి కూర్చోవాలి మరి ఇవాళ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారిని మనం స్మరించుకుంటూ ఉన్నాము వారి జయంతి సందర్భంగా ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ ఫిల్మ్ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రెజెన్స్ మన మధ్యనే ఉంటుంది అనేది సత్యం అక్కినేని నాగేశ్వరరావు గారు చేసినటువంటి సినిమాలు ఒకటి రెండు కాదు ప్రతి ఒక్క సినిమా ఒక ఆణిముత్యమే ఒక్కొక్క సినిమా గురించి ఆయన దగ్గర నుంచి విశేషమైనటువంటి శిక్షణను కూడా ఎంతోమంది పొందారు ఆయన జీవితానికి తగినటువంటి పాఠాలని కూడా ఎన్నో చెప్పారు అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడుగానే కాకుండా యువతకి ఎంతోమందికి మనిషిగా కూడా క్రమశిక్షణతో ఎలా బతకాలి అన్నదానికి ఆదర్శం ఆ ఆదర్శాన్ని అక్కినేని అభిమానులు తూచా తప్పకుండా పాటిస్తున్నారనేది ఇవాళ ఈ కార్యక్రమంలో మనకి కనిపిస్తోంది సో అక్కినేని అభిమానులు మరోసారి మీకు స్వాగతం పలుకుతూ ప్రేమం ఆడియో రిలీజ్లో మనం చూడబోతున్నాము ఒక స్పెషల్ యాక్ట్ ఎంటర్టైన్మెంట్ కేలియే కుచ్ బీ కరేగా ఇండియాస్ గాట్ టాలెంట్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న నిశ్చల్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఎందుకని అడగరే తన చిన్ మీద అంటే గడ్డం పైన టాలెస్ట్ ఆబ్జెక్ట్ని బ్యాలెన్స్ చేసినందుకు గాను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన నిశ్చల్ ఇవాళ మన ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పర్ఫామ్ చేయబోతున్నాడు మరి ఆ రికార్డు తను స్థాపించింది 64 feet సామాన్లు పెట్టుకున్నారంట గడ్డం మీద ఏమిటో ఒక గడ్డం పట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది మరి ఇంత ఎలా పట్టుకున్నాడో నిశ్చల్ను చూద్దాము ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ నిశ్చల్ ఓకే టాకింగ్ అబౌట్ అక్కినేని నాగార్జున గారు అక్కినేని నాగార్జున గారు ఒక పక్కన భగ్న ప్రేమికుడిగా చేసి మనల్ని ఒప్పిస్తారు ఇంకో పక్కన అన్నమయ్య శ్రీరామదాసుగా చేసి మెప్పిస్తారు సోషల్ ఫ్యాంటసీ కానివ్వండి సామాజికం కానివ్వండి క్లాస్ కానివ్వండి మాస్ కానివ్వండి నాగార్జున గారు ఇస్ నాగార్జున గారు ఇప్పుడు కింగ్ నాగార్జున గారు అంటున్నాం కానీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన్ని యువ సామ్రాట్ నాగార్జున అనొచ్చండి అనొచ్చు సో మన యువ సామ్రాట్ నాగార్జున గారి సాంగ్స్ మెడలీతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఛానల్ డాన్స్ ట్రూప్ లెట్స్ వెల్కమ్ దెమ్ థ్యాంక్ యూ ఛానల్ డాన్స్ ట్రూప్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఇవాళ విడుదలవుతున్న ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి తాతగారు నాన్నగారి బ్లెస్సింగ్స్ జీన్స్తో పాటు అక్కినేని అభిమానులందరికీ కనువిందు కలిగించడానికి ఇక్కడ విచ్చేసిన నాగ చైతన్య చైతూకి హార్టీ వెల్కమ్ ఫ్రమ్ అక్కినేని ఫ్యాన్స్ తెలియజెప్తూ ప్రేమం సినిమా ఫస్ట్ సాంగ్ వినడానికి మనం సిద్ధమైపోదామా వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా గోపి సుందర్ గారు అలాగే రాజేష్ మురుగేశన్ గారు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఈ సినిమాలోని పాటలు కొన్ని ఆల్రెడీ మనం చవి చూసాము యూట్యూబ్లో విన్నాము ఇప్పుడు ఇంకొక సాంగ్ మనం చూడబోతున్నాము అండ్ ఆ సాంగ్ లాంచ్ చేసే ముందు చిత్రం సమర్పకులు శ్రీ పిడివి ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు ఇన్వైట్ ఆర్ గెస్ట్ అలాగే చిత్రం దర్శకులు చందు మొండేటి గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము కార్తికేయ సినిమాతో సూపర్ సక్సెస్ని అందుకున్నటువంటి డైరెక్టర్ చందు ఈ సినిమాని ఎలా తెరకెక్కించారో మనం చూసి ప్రేమలో పడబోతున్నాం మరి ప్రేమం ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ప్రొడ్యూసర్ శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము విక్రమార్కుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించి నాగార్జున గారితో సినిమాని ప్రొడ్యూస్ చేసిన ఎంఎల్ కుమార్ చౌదరి గారికి స్వాగతం అండ్ ప్రవీణ్ ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి ఒకటా రెండా ఏ సినిమా గురించి మెన్షన్ చేయమంటారు ప్రవీణ్ లేని సినిమా లేదంటే అది నిజం ప్రసాద్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే అలాగే ఓకే
ఓకే. అలాగే మన లిరిక్ రైటర్ శ్రీమణి గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆయన రాసినటువంటి పాటే మనం ఫస్ట్ వినబోతున్నాము, చూడబోతున్నాము. ఎంఎల్ కుమార్ చౌదరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ ఆడియో రిలీజ్ చేయటం నాకే కాదు, అక్కినేని ఫ్యాన్స్కి, అలాగే త్రోఅవుట్ ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఈరోజు. అలాగే ప్రేమం ఆడియో ఫంక్షన్, నేను ఆల్రెడీ 2 సాంగ్స్ అందరూ విన్నారు, ఎన్ని లక్షల మంది విన్నారో మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్, ఇంకా కనుమా సాంగ్స్ కూడా ఇప్పుడు వినబోతున్నాం. అలాగే ఈ ప్రొడ్యూసర్స్, ఫస్ట్ చిన్నబాబు గారు అంటే రాధాకృష్ణ గారు ఈ సంస్థను స్థాపించి, అలాగే వంశీ, అలాగే పీడియు ప్రసాద్, అంటే ప్రసాద్ గురించి కొంచెం చెప్పాలండి నేను. ఎందుకంటే పీడి ప్రసాద్ అనే వ్యక్తి ఈ సినిమాకి సమర్పణ అనగానే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే మేము ఇంచుమించుగా 79 నుంచి ఇప్పటిదాకా ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం, మంచి ఫ్రెండు. ఇవాళ రాధాకృష్ణ గారితో కలిసి, వంశీతో కలిసి ఆయన నిర్మాతగా వెళ్ళటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఆ పేరు, నిర్మాత పేరు ఎప్పుడు పడతా అని చూశాను. ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ పీడి ప్రసాద్ ఈ సినిమాని సమర్పిస్తున్నా అంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అక్కినేని ఫ్యామిలీతో, మీకు తెలుసు నేను డాన్ అనే సినిమా తీశాను, అలాగే అది ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. ఆ సంస్థలో సినిమా చేయాలన్నా అందరు ప్రొడ్యూసర్లు కూడా ఎంతో హ్యాపీగా ముందుకు వచ్చి అందరితో సినిమా తీయాలనే కోరిక ఆ అన్నపూర్ణ కాంపౌండ్లో నాగార్జునతో కానీ చైతన్యతో కానీ చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. అలాగే చైతన్య, ఈ సినిమాని కానీ నాగేశ్వరరావు గారిలాగా, నాగార్జున వాళ్ళ ఫాదర్ నాగార్జున గారిలాగా కలకాలం ఉంటూ మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ ఆయన స్థాయికి మించి వెళ్ళాలని చైతన్య కోరుకుంటున్నాను. అలాగే గోపీసుందర్ గారు కానీ ఈ మ్యూజిక్ లాంచ్, అలాగే చందు మొండేటి కానీ అంతకుముందు సూపర్ డూపర్ ఇచ్చిన డైరెక్టర్, ఈ సినిమాకి డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, నాగ చైతన్యకు మంచి పేరు రావాలని, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, అందరికీ బాగా పేరు రావాలని కోరుకుంటూ ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కుమార్ చౌదరి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీమణి గారు మాట్లాడే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమానులకి ఎంత ప్రాణం ఇస్తారో మనందరికీ తెలుసు. మరి వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ ఫస్ట్ సాంగ్ లాంచ్కి మా ఈ అతిథులతో పాటు ఫ్యాన్స్ ముగ్గురిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రవీందర్ రెడ్డి గారు, అలాగే రామరాజు గారు అండ్ సర్వేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేశ్వరరావు గారు కానీ నా అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ అక్కినేని అభిమానుల బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని, ఈ ఫ్యాన్స్ చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ జరగబోతుంది. శ్రీమణి గారు టు ప్లీజ్ స్పీక్. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. నా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ 100%లో చెప్పుకోవాలి. సో అందులో మైల్ స్టోన్ లాంటి పాటలు, నా కెరీర్లో మొదటి అడుగు ఏ స్క్వేర్ బి స్క్వేర్ దట్ ఈజ్ మహాలక్ష్మి అహోబాలు రాశాను. సో హీరో నాగ చైతన్య గారి సినిమా ద్వారా నేను పరిచయం అయ్యాను. సో ఎంతో మంచి పాటలు రాశాను. అలాగే ఇప్పుడు మళ్ళీ ప్రేమంలో ఎవరే పాట, మరియు ఇప్పుడు రిలీజ్ అవుతున్న మచ్చి మచ్చి సాంగ్, సో ఇలాంటి మైల్ డ్రా ఇలాంటి సాంగ్స్ అన్నీ నాగ చైతన్య గారికి రాస్తున్నాను. సో థ్యాంక్స్ టు నాగ చైతన్య గారు అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా అండ్ జయంతి సందర్భంగా నా మన హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో మచ్చి సాంగ్ గురించి చెప్పాలి అని అంటే చందు మొండేటి గారి గురించి చెప్పాలి ఫస్ట్. సో ఈ సిచ్యువేషన్ నాకు చెప్పి దానిలో మలయాళం ఒరిజినల్ మలయాళంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చూపించారు నాకు. సో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది.
సో హే హే ఎవడు ఎవడు అంటూ సాగే పాట. సో ఈ చిత్రంలో ఈ పాటతో పాటు మరియు ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన ఎవరే సాంగ్ కూడా రాశాను. సో అందులోంచి రెండు వాక్యాలు మీకోసం పాడుకుంటా. తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తుందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. సో ఇంత మంచి పాట, ఇంత మంచి సిచ్యువేషన్ నా ఇచ్చి అలాగే ఇందులో రెండు పాటలు రాయించినందుకు చందు మొండేటి గారికి, మరియు తమ ప్రతి సినిమాకి నా ఒక అవకాశాన్ని ఇచ్చి నేను ఎదిగేందుకు మరింత తోడ్పడుతున్న హాసిని క్రియేషన్స్ వారికి, చిన్నబాబు గారికి, వంశీ గారికి, మరియు మంచి మ్యూజిక్ అందిస్తారు గోపిసుందర్ గారు, ఆయన సినిమాలకు నేను రెగ్యులర్గా రాస్తున్నాను. అలాగే ఈ పాటకి మ్యూజిక్ చేసిన రాజేష్ మురుగేశన్ గారికి, మరియు మచ్చి మచ్చి చేసిన గోపిసుందర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. శ్రీమణి గారు, ఈ సినిమాలో నాగ చైతన్య శృతి హాసన్ మీద పిక్చరైజ్ చేసినటువంటి ఈ సాంగ్లో వాళ్ళు తన్మయత్వానికి లోనై అభినయించడం మేము చూసాము. మరి మీరు ఇంత తన్మయత్వానికి లోనై ఎవరే అన్నారు, ఇంతకి ఎవరు? ఇంకా ఎవరు లేరు, ఊహించుకున్నాను. ఊహాసుందరి, స్వప్న సుందరి. ఓకే, సో ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి పాట కూడా మీరు రాసినటువంటి పాటే, ఏమచ్చి సాంగ్. మరి ఈ సాంగ్ మన ఫ్యాన్స్ ఇద్దరు కలిసి రండి, సర్వేశ్వరరావు గారు ఇద్దరూ కలిసి ఇప్పుడు ఫస్ట్ సాంగ్ మాకు చూపించండి ఒకసారి. ప్రేమం చిత్రంలో ఫస్ట్ సాంగ్ అందరం విందామండి, మొదటి సాంగ్. హలో ఎవ్రీబడి, ఎవరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ రాజేష్ మురుగేష్ అండ్ గోపి సుందర్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ సాంగ్. లెట్స్ గో ఫర్ ఇట్. Come on, all of you, any fans? Woo! Everybody! ఎవడు ఎవడు ఎదురు పడే తవడు ఎవడు దరువు పడి మెరుపు చడి మెడుగురడి ఏ హే ఎవడు ఎవడు మిడిసి పడే తవడు ఎవడు అదిరి పడి ఎగిరి పడి ఎగసి పడి బాంగ్డా దాంచి కొటే ఆంధ్ర మిర్చుకొటే దీమా తీసి కొటే చిటా పటాసే చుటపట చిటక పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసలలో విరగబడి ఏ మచి 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 బి రెడీ రెడీ బడి బడి హే మచి 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 కొత్త గుర్రాలు వస్తున్న గుర్రాలకి హే మచి 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 బి రెడీ రెడీ బడి బడి హే మచి 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 నిన్ను తలదన్నే సరికొత్త సంతానంకి ఏ హే ఎవడు ఎవడు ఎదురు పడే దెబడు ఎవడు దరువు పడి మెరుపు చడి మిడుగురడి ఏ హే ఎవడు ఎవడు పిడిసి పడే దెబడు ఎవడు అదిరి పడి ఎగిరి పడి ఎగసి పడి గిరగిర గింగిరాలు తిరిగే భూమే నాతో బొంగరమ్మలందు లేయించింది మిలమిల మెరుపులోన మెలిగే మెల్లగ నాతో స్నేక్ స్టెప్ షేక్ చేయించింది పిల్లిగా చూస్తే అప్పుల మూనే నాకు కూలు మూను వాకు చేపిందిలా మేఘాల్లో బాణాలు డాన్స్ నేపే ఆ భూమి మేఘం రెయిన్ మూను ఆడి నువ్వే హే మచి 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 కొట్టు 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 హే మచి 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 ఈ చప్పట్ల ట్రంపెట్లు మోగే తట్టు హే మచి 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 ఒడిసి పట్టు 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 హే మచి 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 ఈ బ్యూటీల హృదయాలు క్యాచే పట్టు ఎస్ఎంఎస్ లో
మాయం అయ్యే క్లాసే సినిమా థియేటర్ లో జల్సా చేసే చక్కర్లేసే రాకెట్ లో దాగే రూమ్ అన్ని మాకు బాసులే కంచు బాక్సులమ్మ బుర్రలు పోసేసే ఆకలేసి క్లాసు లెక్చర్ లిల్లా ల్యాబుల్లో చేసే పిల్లప్పు ప్రాక్టికల్స్ లే చలో హలో హలో చలో హల్ చలో గోపి సుందర్ గారు అండ్ అలాగే రాజేష్ మురుగేషన్ గారు ఇద్దరు మ్యూజిక్ డైరెక్షన్లో ప్రేమం సినిమా సాంగ్స్ మనం వినబోతున్నాము. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ అలాగే టీవీ 5లో వాచ్ చేస్తున్నారు. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై అయోధ్య మీడియా. సో ట్రూలైట్ ప్రెజెన్స్ ప్రేమం ఆడియో లాంచ్. వీ ఆల్సో టుడేస్ ఈవెంట్ టైటిల్ స్పాన్సర్స్ భరత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం, పవర్డ్ బై కళామందిర్ ఈ నెల 25వ తారీఖున విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. అలాగే మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్, ఎస్మార్ట్ అండ్ సిద్ధార్థ్ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, సిద్ధార్థ్ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్, సిరిలక్ష్మీ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాగిరి విలాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అట్ యాదగిరి గుట్ట. ఓకే, సో ఇవాళ కార్యక్రమానికి చాలాసేపటి నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్నంతా వీక్షిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాసరెడ్డి గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ మిస్టర్ ప్రవీణ్. శ్రీనివాసరెడ్డి గారు, ఈ సినిమాలో మిమ్మల్ని మేము ఏ పాత్రలో చూడబోతున్నామో ఏమైనా మీరు చెప్తారా, రివీల్ చేస్తారా? అందరూ అనుకున్నట్టే ఇంకా పెళ్లి కాని శ్రీనివాస్ లాగా ఒక క్యారెక్టర్లో ఉన్నాను నేను. అంటే వాళ్ళందరూ అనుకుంటారు నాకు ఇంకా పెళ్లి కాలేదని. అదే పాత్రలో వాళ్ళు అనుకుంటున్నారో లేదో కానీ మీరు అనుకుంటున్నట్టున్నారు. లేదండి, నన్ను చాలా మంది అడిగారు. నాకు పాప అంటే అవునా సంతూర్ ఫాదర్ లాగా మా డాడీ అని రాగానే అందరూ వావ్ అంటున్నారు. ఎలా జరుగుతా ఉంది ఏమండి, మా నాగార్జున గారి గురించి అలా అంటే మేము నమ్మేస్తామండి. అసలు సంతూర్ ఫాదర్ యాడ్ ఏమైనా ఉంటే అది నాగార్జున గారికి. మీరు టైంను వాడుకోవడంలో నెంబర్ వన్ అండి, అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అసలు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ ప్రేమం సినిమాలో నాకు చాలా అద్భుతమైన మంచి పర్ఫార్మెన్స్ వీలున్న క్యారెక్టర్ ఇచ్చారు చందు గారు. థ్యాంక్ యూ సార్. అలాగే హీరో గారికి కూడా చాలా థ్యాంక్స్. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తూ చేసాము ఈ క్యారెక్టరు. చిన్నబాబు గారు, వంశీ గారు, వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి బాగుందా చాలా బాగా చేసామన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ప్రవీణ్ గారు మాట్లాడతారు. ఇక్కడున్న అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మొత్తం 3 లవ్ స్టోరీలు ఉన్నాయి నాగ చైతన్య గారికి. స్కూల్ డేస్లో ఒకటి, కాలేజ్ డేస్లో ఒకటి, ఆ రెండింటిలోనూ పక్కన మేము ఫ్రెండ్స్ కింద చేసి. సో అదంతా కాదు కానీ ఇది మొత్తం లవ్ స్టోరీస్ అని మనకు తెలుసు. ఒక పక్కన శృతి హాసన్, ఇంకో పక్కన అనుపమ, మెడోనా. మరి మీ లవ్ స్టోరీ ఏదైనా ఫన్నీ లవ్ స్టోరీ ఏమైనా జరిగిందా మీకు మీ లైఫ్లో ఇప్పటి వరకు? మా లవ్ స్టోరీ పెట్టి అంత లేదు, ఆయన లవ్ స్టోరీ పక్క నుండి దగ్గరగా చూసాం. వెల్కమ్ మడోనా సెబాస్టియన్. మీరు మరీ చెప్తున్నారు కానీ ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయినా జరిగి ఉంటుంది. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయడము లేదు, పెళ్ళి అయిపోయి ఉంటే. ఫన్నీ ఇన్సిడెంట్స్ సినిమా అంతా ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువ చెప్పాల్సింది మా డైరెక్టర్, కెమెరామెన్, ఈ రోజు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత హీరో గారి గురించి చెప్పాలి. ఎక్కువ మాతో స్పెండ్ చేశారు, కొంచెం తక్కువ మాట్లాడే రిజర్వ్గా ఉంటారు. ఈ సినిమా మటుకు ఎక్కువ సెటిల్ అని చెల్లేవారు కాదు, ఎక్కువ అంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ఉండేది. సో అది మా మధ్యలో సీన్లు బారాటకు ఉపయోగపడింది అన్న ఫీలింగ్. థ్యాంక్ యూ చైతు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ప్రవీణ్ ఫర్ స్పీకింగ్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్ అబౌట్ ద సినిమా అండ్ ద స్టోరీ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ మదర్ టంగ్లో ఒరిజినల్ వచ్చింది కాబట్టి అందులో ఒక పాట పాడవచ్చు కదా మీరు? నేను ఎంత పాట పాడండి, ప్రేమతో పాట. అరే అదే మలరే సాంగ్ పాడు. మలరే పాడలేను కానీ ఇందాక శ్రీమణి గారు పాడేశారు. మన రాజేష్ మురుగేషన్ గారిది ఇంకొక సాంగ్ ఉంది, అది ఆయన ముందర ట్రై చేయడం అంటే కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తాం. ఆలువ పుళయుడేరత్ ఆరారం. అది ఇక్కడ లేదు, అందుకే మలరే అడిగాను నేను.
అది ఎక్కడ లేదు, ఆ సాంగ్ తీసేసాం, ఇందులో వేరేది పెట్టాం. మెడోనా ఉందిగా. ఏంటి మెడోనా రాగానే మా శ్రీనివాస్ రెడ్డి గారు నా హీరోయిన్ అంటున్నారు? అంటే మా ఎపిసోడ్లో నేను చేసిన ఎపిసోడ్లో తను హీరోయిన్ అన్నమాట. చాలా బాగుంటుంది ఆ అమ్మాయి. నెక్స్ట్ ఎరగ తీసేస్తుంది, పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, పెద్ద హీరోయిన్ అయిపోద్ది తెలుగులో, నో డౌట్. చంపేసింది. గోపీసుందర్ గారు ఇప్పుడే ఎంటర్ అయ్యారు. వెరీ వామ్ వెల్కమ్ టు అవర్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రేమం అంటే ఎవరి లైఫ్లోనైనా సరే ఉండాల్సినటువంటి ఒక ఘట్టం, కంపల్సరీ అండి. మరి మీకు కూడా ఉండే ఉంటుంది. ప్రవీణ్ గారు ఏదో వాళ్ళ ఇంట్లో సిట్యువేషన్స్కి భయపడి చెప్పట్లేదు, కానీ చైతు లేవడం వల్ల కలిగినటువంటి యా అంతేగాని మీ మిమ్మల్ని చెప్పొద్దు అని కాదు, మీరు చెప్పచ్చు. వాళ్ళందరూ అరిస్తే నా లవ్ స్టోరీ చెప్పొద్దు అంటున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే హీరో గారు నించోగానే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అరిచారు, అంతే కదన్నా. అదే నాకు కూడా ఈ సినిమాలో మూడు కథలు ఉన్నట్టు నాకు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయండి లవ్లో. ఒకటి చెప్పండి. ఒకటి చాలా. డిగ్రీలో నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ప్రపోజ్ చేద్దాం అనుకొని ఇంట్లో మా ఫాదర్ని, నాన్నగారు ఏదన్నా ఒక డ్రెస్ కోడ్ చెప్పండి మంచిది ఏదంటే, పరిపూర్ణతకు మారు పేరు వైట్ డ్రెస్ రా అంటే, నేను వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని కాలేజీలోకి వెళ్ళి పొద్దున్నే వెయిట్ చేస్తున్నాను నేను. చెప్పనండి? చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పక్క వాళ్ళ లవ్ స్టోరీస్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాలేజీలో వెయిట్ చేస్తుంటే అమ్మాయి టైంకి రాలేదు, కొంచెం లేటుగా వచ్చింది. నా కర్మగాలి అదే టైంకి ఆ చెట్టు మీద చైతు లేవడం, మన శ్రీనివాస్ రెడ్డి గారి స్టోరీ మధ్యలో ఆగిపోవడం జరుగుతోంది. మళ్ళీ నేను గ్యాప్ ఉన్నప్పుడు వచ్చి చెప్తాను. మేము ఎక్కడి వరకు విన్నామంటే ఆ అమ్మాయి కొంచెం లేటుగా రావడం, మీ కర్మ కాలడం, తర్వాత కర్మగాలటం ఏంటంటే ఆ చెట్టు మీద ఒక కోతి ఉందండి. ఆ కోతిని చూడగానే నాకు ఆగలేదు, నేను ఆ కోతితో యాక్ట్ చేస్తున్నా, అది ఉహ్హు అంటే నేను ఉహ్హు అని యాక్ట్ చేస్తా, దానిలాగా పిచ్చి పిచ్చిగా ఆట పట్టిస్తా అంటే అప్పుడు ఎంటర్ అయింది అమ్మాయి. ఇంకేమవుద్దండి, దాని తర్వాత స్వాతిని ఇచ్చి పెళ్లి చేశారు, అది తెలిసిందే మీకు. స్వాతి విన్నావా అమ్మ, ఒకటి ఇక్కడ చెప్పారు, ఇంకా ఎన్నున్నాయో ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కో. ఇద్దరు స్టేజ్ మీద ఉండండి. మన మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ మురుగేషన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సార్ రాజేష్ సార్, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ప్రేమం మలయాళం సినిమా సాంగ్స్, ద మోస్ట్ హిట్ సాంగ్స్. అసలు మలరే అనేటువంటి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అతి ఫాస్ట్గా యూట్యూబ్లో ఎక్కువ మంది లైక్ చేసినటువంటి సాంగ్ కూడా మలరే, దాన్ని కంపోజ్ చేసింది ఆయనే. దయచేసి మా ఫోటో సోదరుల్ని కొంచెం పక్కకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రవీణ్ గారు ఒక స్పెషల్ రిక్వెస్ట్. మా అన్నయ్య బ్రహ్మాజీ గారు అదిరిపోయే కాస్ట్యూమ్లో ఉన్నారు, ఆయన కూడా మేము ఉండగానే స్టేజ్ మీదకి పిలండి ప్లీజ్. అలాగే ఇంకొక అన్నయ్య సీన్ నర్రా సీన్ గారిని కూడా రమ్మను. మీరిద్దరు రావాలి స్టేజ్ మీద, కానీ పిలిచారు, చూసారా? ఒక యాంకర్ పిలిస్తేనే కానీ వాళ్ళు రారనేటువంటి వాళ్ళ దృఢ సంకల్పం నాకు బాగా నచ్చింది. చప్పట్లో సూపర్ స్టార్ బ్రహ్మాజీ గారు, నిజంగానే కాస్ట్యూమ్ అదిరిపోయింది. ఇవాళ చైతూని డామినేట్ చేసే విధంగా బ్రహ్మాజీ గారి కాస్ట్యూమ్ ఉంది. బ్రహ్మాజీ గారు, అందరూ మాట్లాడే ముందు రాజేష్ గారు, దేర్ మస్ట్ బి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ యువర్ ప్రేమం, వాళ్ళందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ లైక్ ప్రేమం, దట్ ఇస్ దేర్, లెట్ ఇట్ బి దేర్, దట్ విల్ ఆల్వేస్ బి దేర్, అండ్ దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు లిసన్ yes again in telugu also yes okay so your wishes to the team? Oh yes, definitely. First of all, I apologize, I wasn't an active part of this telugu part, but I respect and value like how much you love, how much the telugu people wanted to make this into, and they wanted to see it in their language, and now it's my also language, come on. So everyone liked it, and thank you thank you for inviting me here also. Gobiseta, thank you for doing the rest of the work. Both our names are there, but your work is major, I think. So thank you all. I am so happy to be here, that's all.
Rajesh sir, only we can say one thing. There are so many songs which are played with music and lyrics, but what you played for Malare was with the soul. The soul, that's why it touched so many souls, and it's going to touch so many souls even through Premam Telugu. Should be. Yes, and Mr. Brahmaji garu. Hi, hello, good evening. Brahmaji gari love story ento telusukovalani ikkada aarata pade chaala mandu unnaru kada. Yes, Brahmaji gari love story enti ante mee school days lo college days lo mee love story prompt cheyakoddu. Okay, idi copy kotti rase exam kaadu. Teacher meer ila mammalu edipinchina paddhati gari teacher. నాకు టీచర్లు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే, సో ఏం జరిగింది? ఈ సినిమాలో కూడా లెక్చరర్ ఉంది, ఆవిడకు కూడా లైన్ వేయలేదు, కానీ లైన్ ఎలా వేయాలో కూడా చెప్పాను. లైన్ వేయించాను దగ్గరుండి. నాకు సినిమా అంటే బాగా ఇష్టం, సినిమా అంటే లవ్. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అండి. అంటే మీరు మీ చిన్నతనంలో మీ కాలేజ్ డేస్లో ఎవరిని ప్రేమించలేదు అంటున్నారు? నా బదులు శ్రీనివాసరెడ్డి గారు ఆన్సర్ ఇస్తారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. అదే అండి, అంటే సినిమా అంటే లవ్ అన్నాడు కదా, చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పోస్టర్ని లవ్ చేశాడు, డిగ్రీకి వచ్చాక సినిమా చూసి సినిమాను ప్రేమించాడు, ఆ తర్వాత సినిమా యాక్టర్ని ప్రేమించాడు, దాంతో యాక్టర్ అయిపోయాడు. ఏంటండి ఇది, పోస్టర్ని ప్రేమించాడు, మాస్టర్ని ప్రేమించాడు. ఓకే, ఫైనల్లీ మీరు చెప్పరు. ఏం చెప్పాలండి? మేము వినాలనుకుంటున్నది. ఏంటి? నీ ప్రేమ కథ. చాలామంది ఉన్నారు చేసిన చాలా ప్రేమ కథలు ఉన్నాయి. ఆ ఇన్స్పిరేషన్తోనే యాక్చువల్గా మలయాళం డైరెక్టర్కి నేను కథ చెప్పాను, దాంతోనే ప్రేమను మలయాళం సినిమా తీశారు. అది మీకు అందరికీ తెలియని సీక్రెట్ అది. సో ఇది నా లైఫ్ స్టోరీ ఇంచుమించుగా. కాస్ట్యూమ్ ప్రిపరేషన్ మాత్రమే అనుకున్నాను, ఇవాళ స్పీచ్ ప్రిపరేషన్ కూడా ఇంత ఉండిందని ఇప్పుడే అర్థమైంది. మీరు ప్రేమ కథ. అందరికీ నమస్కారం. నేను ఎవరిని ప్రేమించలేదండి. ఎవరిని ప్రేమించలేదా? నన్ను చాలా మంది ప్రేమించారు. మిమ్మల్ని చాలా మంది ప్రేమించారు, ఇది నిజం. ఆ రోజుల్లో ఏం జరిగింది? వాళ్ళు నన్ను ప్రేమించడం జరిగింది. వాళ్ళు ప్రేమించాల్సి వచ్చిందా? ప్రేమ గుడ్డిదని మరొకసారి నిరూపించబడింది. ఓకే, సో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ముందుగా డైరెక్టర్ చందు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే నిర్మాత చిన్నబాబు గారికి, పిడి ప్రసాద్ గారికి, వంశీ గారికి, నాతో కలిసి యాక్ట్ చేసిన నటీనటులకి, నాగ చైతన్య గారికి, తోటి టెక్నీషియన్స్ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అలా జరిగిందన్నమాట? అదే జరిగింది సినిమాలో, చాలా జరిగింది. ఓకే, క్యారెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెకండ్ సాంగ్ విందామా? విల్ లిసన్ టు ది సెకండ్ సాంగ్. ఓకే, సో ప్రేమంలోని సెకండ్ సాంగ్ పాడడానికి మన సింగర్ రంజిత్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్, హ్యాండ్సమ్ యాక్టర్స్ అండ్ రాజేష్ సార్. ఓకే ఎవ్రీబడీ, లెట్స్ గో. చూసాను అప్పుడే మరిచాను నన్నే,
ఆ చూపులో నా తోటి పలుకుతున్న వేళ మాటలెన్నో. ఓ దేవత లాంటి అందం తరగతి గదిలో పాటలు చెబుతూ సమయం గడిపేస్తోందే. తానే ఉంటే ఈ జీవితం అంతా ఓ రోజులాగా కరిగిపోదా. నిన్నలేని కంటి చూపు లేవు నన్ను చంపుతున్నా ఇవాళనే. నిన్నలేని చిన్ని నవ్వు లేవు నన్ను దాకుతున్నా ఈ వేళలే. థ్యాంక్ యూ. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో, అంటే అఫ్ కోర్స్ మనకి టీనేజ్ వచ్చిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రేమం సినిమాలో మూడు ఫేజుల్లో జరిగినటువంటి లవ్ స్టోరీలు ఎలా ఉండబోతున్నాయో మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడబోతున్నాం. గోపి సుందర్ గారి మ్యూజిక్ గురించి ఏం చెప్పంటారు? మలయాళంలో ఉస్తాద్ హోటల్, 1983, బెంగళూరు డేస్ నాటి సూపర్ డూపర్ సినిమాలకి మ్యూజిక్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు ఫిల్మ్ఫేర్, సైమా, నేషనల్ అవార్డ్స్ ఎన్నో అందుకున్నారు. అండ్ మనకి ఇక్కడ భలే భలే మగాడి బోయ్, ఊపిరి లాంటి సినిమాలకి మ్యూజిక్ని అందించారు గోపి సుందర్ గారు. సో విత్ ద ఫెంటాస్టిక్ కాంబినేషన్ ఆఫ్ గోపి సుందర్ గారు అండ్ రాజేష్ మురుగేశన్ గారు ప్రేమం తెలుగు పాటలు మనం వింటూ ఉన్నాము. నెక్స్ట్ సాంగ్ వినే ముందు ఇవాళ ప్రేమం ఆడియో లాంచ్లో ఒక స్పెషల్ యాక్ట్ చూడబోతున్నాము. తనూరా యాక్ట్ బై గగన్ దీప్ శర్మ ఫ్రమ్ ముంబై. హీ హస్ బీన్ పర్ఫార్మింగ్ ఇన్ మెనీ టీవీ రియాలిటీ షోస్, ఇండియాస్ గాట్ టాలెంట్, జలక్ దిక్లాజా. నాగార్జున గారు వచ్చారా? వస్తున్నట్టున్నారు. ఇంత అలజడి అంటే ఓకే, ఆన్ ద వే, ఆన్ ద వే. జలక్ దిక్లాజా కలర్స్ టీవీ జీ తెలుగు షో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్లో పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు తను పర్ఫామ్ చేయబోతున్నటువంటి ఈ యాక్ట్ కోసం 55 కిలోల కాస్ట్యూమ్ని వేసుకోవడం జరిగింది. దిస్ ఇస్ అన్ ఈజిప్షియన్ ఫోక్ డాన్స్. So welcoming on stage the Tanura performer Nagar. Inta alajadi akkad nunchi ostundante Nagarjuna garu vastu unnaru ana namakam naku kalugutondi. Hey Nikhil, welcome. మన చందు మొండేటి గారి ఫస్ట్ మూవీ కార్తికేయ, నిఖిల్ హీరోగా చేసినటువంటి సినిమానే. ఎస్, వచ్చేశారు మన కింగ్, కేఐఎన్జి వచ్చేశారు కింగ్. మకుటం, మనసు అన్నీ ఉన్న వన్ అండ్ ఓన్లీ కింగ్ అక్కినేని నాగార్జున గారు అండ్ అక్కినేని అఖిల్. అక్కినేని నాగేశ్వరరావు గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ప్రేమం సినిమా ఆడియో ఈరోజు రిలీజ్ అవుతుంది. తాతగారు నాన్నగారి జీన్స్తో పాటు అక్కినేని అభిమానులందరి బ్లెస్సింగ్స్ కోసం ఈరోజు ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమం అభిమానుల నడుమ జరుగుతోంది. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ తనూరా పెర్ఫార్మర్. ఓకే, సో మూవింగ్ అహెడ్ టు అవర్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్, మనం నెక్స్ట్ సాంగ్లోకి వెళ్లే ముందు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పీటీవీ ప్రసాద్ గారి సమర్పణలో చందు మొండేట్ గారి దర్శకత్వంలో గోపి సుందర్ గారు అండ్ అలాగే రాజేష్ మురుగేశన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మెడోనా సెబెస్టియన్, అనుపమా పరమేశ్వరన్, శృతి హాసన్ అండ్ చైతు హీరో హీరోయిన్లుగా. Yes, we have Shruti Hasan here, the beauty with brains, the fantastic singer, actress, dancer. Shruti, a very warm welcome to you, Shruti. Okay, so Premam audio launch loni. సాంగ్, ఎవరే సాంగ్ ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది? నన్ అదర్ దాన్ ఆర్ కింగ్ నాగార్జున గారు. నాగార్జున గారు యాజ్ అన్ యాక్టర్
మనందరికీ తెలుసు. ఇప్పుడు నాగార్జున గారు యాజ్ అ సింగర్ ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ప్రేమ ఆడియో. ఎవరే సాంగ్ ప్లీజ్. తెల్లవారితే కందిప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటు, నీ పేరే పలకడమే పెదవుల కలవాటి. వెన్నెలలా ఉంటుండే నీ పక్కన చూటే, వేకువలా చూస్తుందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. You fall in love again and again and again. Radhakrishnan garu, to please present a bouquet to our Nagarjuna garu. Producer Radhakrishnan garu, Nagarjuna gariki bouquet present chesi welcome chesaru. Manam soggade chininaina upiri hat trick and second hat trick ki ready ayipoyam manandaram. ఓం నమో వెంకటేశాతో. ఈ మధ్యలో వచ్చింది నిర్మలా కాన్వెంట్ అండ్ సింగర్ నాగార్జున గారిని మేము అందరం బాగా లైక్ చేశాము. అందరికీ నమస్కారం. ఇవాళ నాన్నగారి పుట్టినరోజు. పొద్దున్నుంచి వస్తున్న విషెస్ కానీ బ్లెస్సింగ్స్ కానీ వాటన్నిటికీ థ్యాంక్ యూ. అండ్ మీరందరూ ఇలా వచ్చారు ఆయన పుట్టినరోజున ఈ ప్రేమం ఆడియో రిలీజ్కి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన ఎవరే పాట, ఇది రిలీజ్ అయిన దగ్గర నుంచి కాదు, నాకు చైతన్య వినిపించిన దగ్గర నుంచి రోజు పొద్దున్నే వింటూనే ఉంటాను. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇప్పుడు విజువల్స్ చూస్తే కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రేమం, ప్రేమం అంటే ఏమిటి నేను మొన్నే తెలుసుకున్నాను. ప్రేమం అని ఎందుకు టైటిల్ పెట్టారు అని, సంస్కృతం మనకి మూల భాష, భారతదేశానికి మూల భాష. సంస్కృతంలో ప్రేమ అంటే ప్రేమం. సో అక్కడి నుంచి వచ్చింది, నిన్నే తెలుసుకున్నాను నిన్న మొన్న అండ్ ఈ సినిమా ద్వారా. ఈ సీరియస్ టాక్ మానేసి నా గడ్డం బాగుందా చైతన్య గడ్డం బాగుందా? యాక్చువల్గా ఈ సినిమా కోసం చైతన్య గడ్డం పెంచినప్పుడు ఈ గడ్డం బాగుంది, ఓం నమో వెంకటేశాయ కూడా నేను పెంచితే బాగుంటుంది అని ఆలోచించి పెంచాను. పెంచిన తర్వాత నా గడ్డమే బాగుందని వాడు అన్నాడు. సో ఎనీవే, ఎప్పుడు ప్రేమ కథా సినిమాల్ని మీరు ఎప్పుడు ఆదరించారు? నేను చేసిన గీతాంజలి దగ్గర నుంచి, నాన్నగారు చేసిన ప్రేమాభిషేకం దగ్గర నుంచి, దేవదాస్ దగ్గర నుంచి ప్రేమ కథా సినిమాలు ఎప్పుడు ఆదరించారు?
వాటికి సరిపోయే ప్రేమ కథ ప్రేమం. ఆల్రెడీ మీరు మలయాళంలో చూసుంటారు చాలామంది, చాలా పెద్దగా పెద్ద సూపర్ హిట్ ఫిలిం. ఈ సినిమా కూడా అంత సూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం. అండ్ చందు కానీ, దీంట్లో మ్యూజిక్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ చాలా చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ ఇది అయినగానే నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాన్నగారి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా అటెండ్ అవ్వాలి. అలాగే రేపు పొద్దున ఓం నమో వెంకటేశాయ షూటింగ్ జరుగుతుంది. ఇంత ఇంత పెద్ద డైలాగులు ఇచ్చారు, అవన్నీ నేర్చుకోవాలి ఇంటికి వెళ్ళి. సో మీరందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్, డైరెక్టర్ చందు, ద ప్రొడ్యూసర్, యాక్టర్స్, శృతి, బ్యూటిఫుల్ శృతి, ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ విష్ దిస్ గోయింగ్ టు బి ఎ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు, ఇట్ ఇస్ ఆల్వేస్ అ ప్లెజర్ హ్యావింగ్ యూ. ద పాజిటివ్ వైబ్స్ మా అందరికీ అలాగే స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి నాగార్జున గారు రాగానే. ఓకే, సో ఈ సాంగ్ మనం కొంచెమే విన్నాము, ఇంకొంచెం వినిపించడానికి సింగర్ శ్రీకృష్ణ రిక్వెస్టింగ్ చైతు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, నాగార్జున గారు అండ్ అఖిల్. Shruti to please join for a pic. And Madonna, music director Gopi Sundar sir, Rajesh Murugeshan sir, Chandu garu is already here, cinematographer Karthik, ప్రేమం ఫ్యామిలీ స్టిల్ కార్తిక్, వీ హ్యావ్ వెరీ యంగ్ అండ్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ అండ్ అలాగే డైరెక్టర్ చందు, ద టెక్నీషియన్స్ గోపి గారు అండ్ రాజేష్ గారు అండ్ అలాంగ్ విత్ మెడోనా. Requesting Sri Krishna to please come on stage. Originally, ఈ సాంగ్ పాడింది విజయ్ యేసుదాస్ గారు అండ్ ఈరోజు ఇక్కడ ఈ వేదిక పైన పాడబోతున్నారు అనదర్ వన్ సూపర్బ్ సింగర్ శ్రీకృష్ణ. తెరవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నాగుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహనతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఇహాయికి హృదయము చారంది.
ఎవరే నిన్నే నా వైపు నడిపే నా ఊహల మధురోహల హరి విల్లు నింపి తీయ తీయని నిమిషాలే నీలోన వంపే నా ఒంటరి కాలాన్నే నీతోన చెప్పే ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు నీ చిన్ని చిరునవ్వె విలువైన వరమంటూ నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు నువ్వు లేకనే లేరని గుడి లాంటి మదిలో నది లాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే అడుగంత దూరం నువ్వు దూరమైనా నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే ఎవరే ఎలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువరా చూస్తోందే నువ్వు నడిచిన బాటే ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే నా మనసే నీదయ్యే వినదే నా మాటే ఎవరే ఎవరే ప్రేమను మాయంది ఎవరే హాయికి హృదయం చారంది ఒక సినిమా ఒక భాషలో హిట్ అయిన తర్వాత దాన్ని అనేక అనేక భాషల్లో మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. దేవదాస్ సినిమాని మనం తెలుగులోనే కాదు తమిళంలో చూసాము, హిందీలో చూసాము. మరి అలాగే ప్రేమం సినిమా మలయాళం సూపర్ డూపర్ హిట్ తర్వాత దాన్ని అద్భుతంగా తెరకెక్కించబోతున్నారు. వితౌట్ ఆ ఓల్డ్ ఫ్లేవర్ని మనకి మిస్ కానివ్వకుండా అదే ట్యూన్తో మనకి మళ్ళీ రీక్రియేట్ చేశారు ఈ సాంగ్ని మలరే బదులు ఎవరేతో. మరి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రొడ్యూసర్ శ్రీ పీవీపి గారిని. ఊపిరి లాంటి అద్భుతమైన సినిమాని అందించారంటే పీవీపి గారి టేస్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. సినిమా కేవలం కమర్షియల్ ఎలిమెంట్ మాత్రమే కాదు, అది ఒక ప్యాషన్. అండ్ ఆ ప్యాషన్తోనే ఆయన మనకి సినిమాలని అందిస్తూ ఉన్నారు. వారికి బొకేని అందించవలసిందిగా శ్రీ పీడివి ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. వి వెల్కమ్ యూ పీవీపి గారు. పీవీపీ గారు మాట్లాడి నెక్స్ట్ సాంగ్ని రిలీజ్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, సభకు నమస్కారం. గురుగారు దాసనరావు గారు, ప్రేమ సినిమాలకి అక్కినేని కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది గురుగారు దాసనరావు గారు. ఒక ప్రేమాభిషేకం కానీ ఒక మజ్ను కానీ, దే బోత్ హ్యావ్ బికమ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ ఫర్ ద ఫ్యామిలీ ఆఫ్ అక్కినేనీస్. And similarly, I'm sure Premam will be a landmark film for Chaitu. And I have here quite a few dear friends. Chaitu, I'm looking forward to October 7th
విజయదశమి రోజున ఇది పెద్ద విజయం సాధించాలి. గోపి, వి హావ్ ట్రావెల్డ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, కపుల్ ఆఫ్ ఇయర్స్, ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు డేస్ టు ఉప్రి. అండ్ మెడానా, వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, చిన్నబాబు గారు, పిడి ప్రసాద్ గారు, దిస్ ఇయర్ హెస్ బిన్ అమేజింగ్ ఫర్ యూ. హ్యాట్రిక్ ఫిల్మ్ అవ్వాలి సినిమాతో మీకు. అండ్ ద ఇండస్ట్రీ నీడ్స్ ప్యాషనల్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ. థ్యాంక్ యూ ఫర్ హ్యాంగ్ మీ ఓవర్ దిస్ ఈవినింగ్. లాంచ్ సాంగ్, లాంచ్. అగరొత్తుల కురులే ఒలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చలిమత్తుల సేగలు గుండెను దోచేశాయే. అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం సేపు చూడాలనిపిస్తుంది, కానీ అక్టోబర్ 7th వరకు వేచి ఉండాల్సిందే ఈ లవ్లీ బ్యూటిఫుల్ సాంగ్ కోసం. సో ఒక ఫేస్ ఆఫ్ నాగ చైతన్య ఇందాక మనం చూసాము, ఇది ఇంకొక ఫేస్ అనుకుంటాను. ఈ ఫేస్తోనే స్టార్ట్ అవుతుంది మన ప్రేమం స్టోరీ. ఓకే, సో ఇదే సాంగ్ని ఆలపించడానికి నరేష్ అయ్యర్, హూ సంగ్ వండర్ఫుల్ సాంగ్స్ ఇన్ తమిళ్, తెలుగు అండ్ హిందీ, వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము నరేష్ అయ్యర్. అగరొత్తుల గురులే వలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే, కసరత్తులు చేస్తే వనకే వస్తున్నారే, చలివత్తుల సైగలు గుండెను తోచేశాయే. కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే, కిసరత్తులు చూస్తూ వెనకే వస్తున్నారే, చలిమత్తుల సైగలు గుండెను దోచేశాయి. పువ్వులకే రంగులనిచ్చే హరి విల్లువే, చుక్కలకే మెరుపుల నద్దె చాబిల్లివే, అందెలలో అందము దాచిన సిరి ముప్పవే, నిద్దురలో నన్ను కప్పించిన నెరజాడవే, పువ్వులుగా రంగులనిచ్చే హరివిల్లువే, చుక్కలకే మెరుపుల నట్టె చావిల్లివే, అందెలలో అందము దాచిన సిరి ముప్పవే, నిద్దురలో నన్ను కప్పించిన నెరజాడవే. కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే, కసరత్తలు చేస్తూ వెనకే వస్తున్నారే, చలిమత్తుల సైగలు గుండెను దోచేశాయి. ఈగల్లా ముసిరేస్తుంటే నాలు వైపులా, శాపాలు తగిలా ఎంట ప్రతిసారిలా, నన్నొకడిన చూసే భాగ్యం ఇవ్వే పిల్ల, నీ చుట్టూ తెరలే కట్టి దాచెయ్యరా, ఈగంగా ముదురేస్తుంటే నలువైపులా, శాపాలు తగిలా ఎంత ప్రతిసారిలా, నన్నొకడిన చూసే భాగ్యం ఇవ్వే పిల్ల, నీ చుట్టూ తెరలే కట్టి దాచెయ్యరా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి నందిని రెడ్డి గారు, డైరెక్టర్ నందిని రెడ్డి గారు, అలా మొదలైంది కళ్యాణ వైభోగం, అండ్ ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు.
ఇరువురు కలిసి మనకి సినిమాల్ని అందించారు. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నందిని రెడ్డి గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారికి స్వాగతం. మన పిడివి ప్రసాద్ గారు బొకేని అందిస్తారు. నందిని గారు, ఈ సాంగ్స్ చూసిన తర్వాత మీ ఫీల్ ఏంటండి? ప్రేమం సినిమాకున్న లక్షలాది కోట్లాది ఫ్యాన్లు నేను ఒకటి. సో చందు ఈ సినిమా చేస్తున్నాడంటే ముందు ఐ వాస్ వెరీ జెలస్, బట్ చందు ఈజ్ ద రైట్ డైరెక్టర్ ఫర్ దిస్, ఎందుకంటే ఇది ఒక చాలా రియలిస్టిక్గా ఉన్న ప్రేమ కథ అండ్ మంచి ప్రేమ కథలు మనకు చేతు వేస్తున్నాడు. లాస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వాజ్ ఏం ఐ చేసావు అండ్ చై, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ దిస్ అగైన్. చైతన్యలో ఒక మంచితనం ఉంటుందండి అండ్ ఐ ఫీల్ దట్స్ వై లవ్ స్టోరీస్ వర్క్ సో బ్యూటిఫుల్లీ ఆన్ హిమ్. అందమైన స్మైల్, కళ్ళతో పాటు మంచి మనసు ఉంది చేయికి. సో ఒక లవ్ స్టోరీ హిట్ కావడానికి ముందు అద్భుతమైన మ్యూజిక్ కావాలి. సో అక్కడ ఆల్రెడీ మార్కులు కొట్టేశారు. సో ఐ విష్ ది హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ది వెరీ బెస్ట్. శృతి, మెడోనా, ద హోల్ టీమ్, రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ లవ్ స్టోరీ అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నేను కూడా వెయిట్ చేస్తాను టికెట్ల కోసం. సో ఆల్ ద బెస్ట్. గుడ్ ఈవినింగ్ అండి. ద బెస్ట్ రొమాంటిక్ ఫిలిమ్స్కి అడ్రస్ అక్నేని ఫ్యామిలీ. ఇది అందరు చెప్పింది. మూడు జనరేషన్స్ నుంచి నాగేశ్వర గారు, తర్వాత నాగార్జున గారు, ఇప్పుడు ఈ జనరేషన్లో చేర్చు అండ్ అఖిల్, ఆల్ దీస్ పీపుల్ రొమాంటిక్ ఫిలిమ్స్ అందరు హీరోలు చేస్తారు, కానీ వీళ్ళు చేస్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది. అండ్ లాట్ యునో అండ్ ద కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ లేడీస్ ఫాలోయింగ్ దిస్ ఫ్యామిలీ హ్యాస్ ఫర్ దీస్ ఫిలిమ్స్ ఇస్ బీన్ గోయింగ్ ఫర్ పాస్ట్ 3 generations. ఆల్ ద బెస్ట్ చైతు, శృతి అండ్ హీరోయిన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్. రాధాకృష్ణ అండ్ పీడి హావ్ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ మెనీ ఇయర్స్. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ గుడ్. నరేష్ గారు విల్ సింగ్ ఏ సాంగ్ అండి. థ్యాంక్ యూ, మై జాబ్ మేడ్ ఈజీ. ఓకే, సింగర్ నరేష్ అయ్యర్ గారు మన నెక్స్ట్ సాంగ్ ని వినిపించబోతున్నారు. రిక్వెస్టింగ్ నరేష్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎన్నోసార్లు ఇది
గుండె బాదుకుంది, నరకే చూసి బాధలో కుర్ర పిల్ల గుండెల్లోన కుర్చీ వేసి సెటిల్ అయిపోనా. ఓ ఇలా తప్పుడే రవంతా, ఎలా నమ్మడం ఇదంతా, అనే డౌట్లే ఇదంతా. ప్రేమం సినిమాలోని ఈ సాంగ్ విన్నారు. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ మంచి ఊపు ఉండేటువంటి ఇంకో సాంగ్ చూడబోతున్నాము. బ్యాంగ్ బ్యాంగ్ కి రెడీ అయిపోండి. ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి మన డైరెక్టర్ మారుతి గారు అండ్ హీరో నిఖిల్ ని ఆహ్వానిస్తున్నాము. వారికి బొకే వంశీ గారు ఇస్తారు. ప్రొడ్యూసర్ వంశీ గారు స్టేజ్ మీదకి రావాలి టు ప్రెజెంట్ ఎ బొకే టు మారుతి గారు అండ్ నిఖిల్ గారు. బాబు బంగారం సితార ఎంటర్టైన్మెంట్స్ మీదే మనకు అందించారు డైరెక్టర్ మారుతి గారు అండ్ చందు గారు డైరెక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ కార్తికేయ నిఖిల్ మంచి సస్పెన్స్తో ఒక లవ్ స్టోరీని అందించిన ఘనత ముగ్గురికి దక్కుతుంది. చందు అలాగే సినిమాటోగ్రాఫర్ అండ్ నిఖిల్. ఓకే సో మారుతి గారు మీ విషెస్. ప్రేమం సినిమా నాకు తెలిసి ప్రేమం సినిమాను ఫస్ట్ ప్రేమించింది నా చైతన్య గారు. ఎందుకంటే ఆయన చాలా రోజులైంది మళ్ళీ ఏమై చేసేవే లాంటి ఒక మంచి లవ్ స్టోరీతో రావాలనుకున్నారు, బట్ ఈ సినిమాతో అలా కుదిరింది. నిజంగా రాధాకృష్ణ గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ బ్యానర్లో ఇలాంటి సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి నిజంగా చందు గారు చాలా మంచి హార్డ్ వర్క్ చేసి యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా సినిమాని డైరెక్ట్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుద్ది అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా. ఇలాంటి మంచి లవ్ స్టోరీని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. చాలా ఖర్చు పెట్టి చాలా బాగా తీశారు. నేను కొన్ని సాంగ్స్ అవి చూశాను. డెఫినెట్గా వచ్చే కమింగ్ సీజన్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అవుతుంది. గోపి సార్ మ్యూజిక్ ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన మాకు బలబలి మగడు ఎలా చేశారో దానికంటే చాలా బాగా చేశారు గోపి సార్. నెక్స్ట్ ఎంటైర్ టీమ్ అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మారుతి గారు. అండ్ నిఖిల్, బిఫోర్ యూ గివ్ యువర్ బెస్ట్ విషెస్, ప్రేమం, ఇష్క్, కాదల్, లవ్ గురించి మీ అభిప్రాయం. ప్రేమం, ఇష్క్, కాదల్, లవ్ అన్నీ ఒకటే కదండి. మరి దాని గురించి మీ అభిప్రాయం? దాని గురించి అభిప్రాయం ఏంటి, నాకు పెద్ద అభిప్రాయాలు ఏం లేవండి. నాకు సినిమాల గురించి అడగండి, నాకు తెలుసు. ఆయన సినిమా పేర్లు కదా, ఇష్క్ అన్నది ఆమీర్ ఖాన్ సినిమా, సారీ నితిన్ సినిమా. ఏ సార్, సారీ, బేసిక్లీ నేను ఇక్కడ వచ్చింది సినిమాల గురించి మాట్లాడడానికి కాదు, నా ఫ్రెండ్ చందు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఓకే, చందు గురించి రెండు మాటలు చెప్పాలండి. బికాస్ నాకు చందు ఆల్మోస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హలో, గుడ్ ఈవినింగ్, అండ్ స్టేజ్ ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఇట్స్ కైండ్ ఆఫ్ నర్వస్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. కానీ చందు గురించి చెప్పాలంటే తన 10 ఇయర్స్ నుంచి నాకు పరిచయం. అండ్ తన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని, అండ్ తనతో పాటు ట్రావెల్ చేశాను. తను ఎలాంటి సినిమా తీస్తాడంటే లాస్ట్కి నాతోనే ఒక కార్తికేయ అన్న చాలా సూపర్ సినిమా తీశాడు. ఇప్పటికీ నాకు ఆ సినిమాకి చాలా అప్లాజ్ వచ్చింది. అండ్ యూనో పీపుల్ స్టిల్ కీప్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. సో కార్తికేయ లాంటి మంచి సినిమా తర్వాత ఏ సినిమా తీస్తాడు అనుకుంటే, హీ సెడ్ దట్ ప్రేమం అనే సినిమా డైరెక్ట్ చేస్తాడంటే నేను షాక్ అయ్యాను. చందుబాయ్ అసలు ఏంటి ప్రేమం అనేది బ్లాక్ బస్టరు. కానీ దెన్ హీ సెడ్ దట్ నాగ చైతన్య యాజ్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో నాకు చందు చాలా బాగా తెలుసు కాబట్టి ఆ సినిమా డైరెక్ట్ చేసే కెపాసిటీ చందుకు 100% ఉంది. అండ్ నాకు తెలిసి ప్రేమం అన్న సినిమా కన్నా కూడా బాగా తీసే ఛాన్స్ ఉంది, బికాజ్ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్. అండ్ మన సినిమా ఇండస్ట్రీలో అంత క్యూట్గా అన్ని వేరియేషన్స్ చూపించి అంత లవ్లీగా చేసే ఓన్లీ హీరో ఇస్ చైతు హియర్, బికాజ్ 100% లవ్, ఏమై చేసావే ఆర్ క్లాసిక్స్ అండ్ లవ్లీ ఫిల్మ్స్. అండ్ నేను అనుకున్నాను 100% మీరు హిట్ కొడుతున్నారని. చందు గురించి ఇంకో సీక్రెట్ చెప్పాలి, మీకు చెప్పాలి. చందు మొండేటి అనే పర్సన్ అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే నాగార్జున గారిని చూడడానికి. సో తను శివ అన్న సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాడు. అండ్ తను ఎప్పుడు అనేవాడు నాగార్జున గారిని ఒక్కసారి చూసి చచ్చిపోతే చాలు అనేవాడు. ఇప్పుడు నాగార్జున గారు అంత హ్యాండ్సమ్గా ఇస్ లుకింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ హిమ్ చేతుతో ఇప్పుడు ఇస్ డూయింగ్ అ ఫిల్మ్. అండ్ నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నా ఫ్రెండ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అని నాకు తెలిసి ఇట్స్ గోన్ బి అ బ్లాక్ బస్టర్. నా కథలో చిన్న చిన్న చేంజెస్ ఏవో నాకు తెలుసు. అండ్ నేను ప్రేమం సినిమా ఫ్యాన్ని, బట్ నేను ప్రేమం సినిమా ఫ్యాన్గా కూడా చెప్తున్నాను ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవబోతుంది. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ బిఫోర్ హ్యాండ్. అండ్ శృతి హాసన్, సీరియస్లీ ఇట్స్ అమేజింగ్ టు సీ యూ డూయింగ్ సచ్ డిఫరెంట్ రోల్స్ హియర్.
And the same thing, Madonna and Anupama, all of them. All the best to all you guys. Thank you. So, song chudama? Yeah, please, song launch. Gunda kochi chuttukundi chitti pola tiga. Rondu kallu mosi tise rappa patu loga. నన్ను చూసి నలుగురిలో నా అదో లాంటి చిన్ని అసూయ ఎగరేసే కాలరునయ్యా ఓయే నాకు నేను తాలియా బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇది ప్రేమే నా డోరు తట్టి మే ఐ కమ్ ఇన్ అన్నది రా బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇది లైఫ్ ఏ ఓ యూ టర్న్ కొట్టి బెస్ట్ ఫ్లగ్ బ్రో చెప్పిందిరా నాతో Okay, so that was a bang bang song and back to back bang bang song ni manaku vinipinchadaniki Haricharan garni stage meedhi invite chestunnamu alage inviting on stage another lovely singer Madonna Sebastian Malayalam premamlo kuda Madonna ni act chesindi ikkada act cheyadame kaakunda paatu kuda vinipinchabothundi Madonna so let's see welcome Madonna welcome to the Telugu film industry Can I also have Gopi Aitan on stage for this song, please? You have sung in this, I know that, so. Kunde kuchu chittu kunde chittu pola tega రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా Oh,
పట్టులోగా జరిగింది. థ్యాంక్ యూ మేడోనా, థ్యాంక్ యూ గోపి సార్ అండ్ హరిచరణ్, ఫెంటాస్టిక్ సింగింగ్. మరి ఈ సినిమాలోని ఇంకా ఒక్క సాంగ్ మనం చూసే ముందు, ఏం మాయ చేసావే సినిమాతో జెస్సీ మీదే కాదు ప్రేక్షకులందరి మీద చైతు మాయ చేసేశాడు. 100% లవ్తో 100% అందరి మనసులు దోచేసుకున్నాడు. ఇక మనం సినిమా గురించి నాకన్నా జనమే బాగా చెప్తారు. చైతు, నీ గురించి ఒక ఏవి చూద్దాము. చైతు కూడా 7th అక్టోబర్ కోసం వెయిట్ చేస్తున్నారు, మనం కూడా ప్రేమం సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వెయిట్ చేయకుండా మనం నెక్స్ట్ సాంగ్ కూడా వెళ్ళిపోదాము. ఆ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి డైరెక్టర్ సుధీర్ వర్మ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. స్వామి రారా సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సోగ్గాడే చిన్ననాయన సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు అండ్ సుధీర్ వర్మ గారు. ఆల్సో ఈ సినిమాలో క్యూట్ క్యూట్ క్యారెక్టర్స్ చేసిన అవంతిక అండ్ మోక్ష ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. ఆల్సో ఎస్ మాచ్ నీలిమ గారు అండ్ సిద్ధార్థ అండ్ ప్రగతి గ్రూప్ నుంచి డాక్టర్ జి నాగయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీ గారు ప్రజెంటింగ్ ద బొకేస్. ఓకే, సో కళ్యాణ్ కృష్ణ గారు మీ విషెస్ చెప్పండి టీంకి. పెద్దలందరికీ నమస్కారం. అక్కడే నాగేశ్వర గారు పుట్టినరోజు, ఆయన దీవెనలు అందరికీ ఉంటాయని కోరుకుంటున్నా, ఉండాలని ఆశిస్తున్నా. ఒక తరానికి అక్కడే నాగేశ్వరరావు గారు లవ్ స్టోరీ స్పెషలిస్ట్. ఆయన అన్ని రకాల క్యారెక్టర్లు చేసినా ఒక తరానికి ఆయన స్పెషలిస్ట్. తర్వాత నాగార్జున గారు, ఆయన ఎన్ని క్యారెక్టర్లు చేసినా లవ్ స్టోరీ స్పెషలిస్ట్. అలాగే ఇప్పుడు చెయ్యి కూడా ఎన్ని రకాల క్యారెక్టర్లు చేసినా ఈ తరానికి లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. చందు గారు డైరెక్టర్, రీమేక్ చాలా కష్టం. నేను ఇప్పుడు ఊహించుకున్నప్పుడే కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా కష్టం. ఎక్కువ చేస్తే తప్పు, తక్కువ చేస్తే తప్పు, చాలా ప్రెజర్ ఉంటుంది, చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఆయన అంత స్ట్రగుల్ అయినందుకు చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అంది గారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్రెడీ మ్యూజిక్ సూపర్ హిట్ అయింది, సో ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్, సినిమా కూడా అంతకంటే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. దోచేతో చాలామందిని డిసప్పాయింట్ చేశాను, సో నా ఫ్రెండ్ చందు దాన్ని కాంపెన్సేట్ చేసి సూపర్ హిట్ కొడతాడని ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు ది హోల్ టీమ్. నీలిమ, హర్డ్ దట్ యూ గివింగ్ టికెట్స్ ఫ్రమ్ 1 week ఆన్ ఫ్రమ్ ఎస్మార్ట్. యునిక్ టైప్ ఆఫ్ ప్రమోషన్ వీ హావ్ ప్లాన్డ్ ఫ్రమ్ ఎస్మార్ట్. ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ టిల్ ద మూవీ రిలీజ్, హూఎవర్ బైస్ ఫ్రమ్ ఎస్మార్ట్ వీ ఆర్ గివింగ్ 2 tickets అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫర్ అ వీక్ ఆఫ్ టైమ్ వీ ఆర్ గివింగ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. That is only for my friend Chandu. All the best, Chandu. All the best, entire team. Thank you, sir. Not a different field. I am from Education Department. I have PhD in Chemistry. Indaka Srinivas Reddy gar chepparu lecturers gurinchi edo deentlo baagundi love story lagane, but talli tandri tarvata guruvuku goppa sthanam undi. దేవుడి కంటే ఎక్కువ స్థానం గురువుదే ఉంది. సో గురువుని సినిమాల్లో చూపించేటప్పుడు తల్లిని ఏ విధంగా చూపిస్తామో ఆ విధంగా చూపించగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చిన పాట ఒకటే ఉంది, అది ఎవరే అనే సాంగ్. రియల్లీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అంటే అది నేను మాత్రం చాలా ఇష్టపడ్డ సాంగ్. సో ముఖ్యంగా హీరో చాలా స్కూల్ స్టూడెంట్ లాగా ఉన్నాడు. ఇట్స్ గ్రేట్ థింగ్, రియలీ. ఇంతకుముందు సినిమాల్లో కొంచెం ఫ్యాట్ ఉండేవాడు, ఇప్పుడు చాలా చిన్న కుర్రోడు, జస్ట్ లైక్ 10th class కుర్రోడు లాగా అనిపించాడు.
I wish him all success and I wish all the teammates of Premam, director, producer, all the best. Thank you, thank you. Thank you. Mari next song chudama. Let's see the next song, please. Thank you. Thank all the guests. కొన్ని సాంగ్స్ థియేటర్ లో చూస్తే ఆ మజా వేరు, అందుకని ఈ సాంగ్ మనం థియేటర్ లోనే చూద్దాము. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా కొంతమంది ప్రముఖులు వారి విషెస్ ని తెలియచెప్పడం జరిగింది టీమ్ ప్రేమంకి. త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, వివి వినాయక్ గారు అండ్ మెనీ మోర్. లెట్స్ సీ ద ఏవీ ప్లీజ్. అక్కినేని నాగేశ్వరరావు గారు 92వ జన్మదినోత్సవ సందర్భంగా ప్రేమం ఆడి రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. నాగేశ్వరరావు నమస్కారం. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగులో తొలి రొమాంటిక్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు. సో ఆయన పుట్టినరోజుకి ప్రేమ గురించి మాట్లాడడం కంటే కరెక్ట్ విషయం ఇంకేముంటుంది అనిపించింది నాకు. నేను చిన్నప్పుడు ఎక్స్కర్షన్ వచ్చాను హైదరాబాద్. వచ్చినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కి తీసుకొచ్చారు. అక్కడ నాగేశ్వరరావు గారిని చూపించారు అనమాట. ఎక్స్కర్షన్లో అది ఒక భాగం యాక్చువల్గా. ఆయన పిల్లలు కలుస్తారన్నారు అని. ఆయన ఇప్పుడు మొక్కలకి ఏదైనా నీళ్ళు పోస్తున్నారు, ఇంకా లేలేదు గుర్తనమాట. సో పిల్లలందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కానీ నేను అప్పుడే ఒక స్వీట్ తిన్నాను, చేయంత టోటల్ స్వీట్ ఉందన్నమాట చేయంత. నాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఏ నీ చేయి చూడు ఎలా ఉందో అన్నారన్నమాట. నాకు ఇంకా లప్పుడు షై అయిపోయాను. నేను ఒక సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తూ సినిమా డైరెక్టర్గా అరంగేట్రం చేయడానికి ముఖ్య కారకులు అక్కినేని నాగేశ్వరరావు. నన్ను అన్నపూర్ణ సంస్థలోకి రమ్మని, ఈ వాహిని స్టూడియోస్లో మీరు ఎందుకు సౌండ్ రికార్డింగ్లో ఉండిపోతారు, క్రియేటివ్గా మీరు పనిచేయటానికి అవకాశం ఉంటుంది ఇక్కడైతే అని చెప్పి నన్ను ఒప్పించి ఆ సంస్థలోకి తీసుకొని ఆత్మగౌరవం అనే సినిమాతో నన్ను ఇండిపెండెంట్ డైరెక్టర్గా పరిచయం చేసింది శ్రీ నాగేశ్వరరావు. ఎవరికైనా వాళ్ళ జీవితకాలం మొత్తంలో ఒకటి లేదా రెండు క్లాసిక్స్ ఉంటే చాలా అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి మోర్ దాన్ 25 క్లాసిక్స్ ఉన్న యాక్టర్ నాకు తెలిసి ఇండియా మొత్తానికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక్కరు మాత్రమే. ఇప్పటికి కూడా నాగేశ్వరరావు లేరు అనే విషయం నమ్మటానికి వీల్లేకుండా ఉంది. ఎందుకంటే ఎన్నో సినిమాలు ధారావాహికంగా అన్ని ఛానల్స్లోనూ వస్తున్నప్పుడు ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారు, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తూనే ఉన్నారనే ఫీలింగ్ కలుగుతోంది ఈ మాధ్యమాల వల్ల. నటులు చాలామంది వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ మహానటులు మాత్రం ఒకళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. నాగార్జున గారు చెప్పినట్టు నాగేశ్వరరావు ఎప్పుడు మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. అందువల్ల భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని, మేమందరం కూడా ఇంకా ఆయన గురించి తలుచుకుంటున్నామని నేను ఆ భగవంతుడు తెలియపరచాలని మనసారా కోరుకుంటున్నాను. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వరరావు గారు లివ్స్ ఆన్, లివ్స్ ఆన్, లివ్స్ ఆన్. మరి ఇప్పుడు ప్రేమం థియేట్రికల్ ట్రైలర్ చూడడానికి రెడీగా ఉన్నారా? వావ్, ఎగ్జైట్మెంట్ ఫుల్గా ఉంది. మరి ఎగ్జైట్మెంట్ ఇంకొంచెం రెట్టింపు చేయడానికి ఎవరు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తే బాగుంటుంది? ఇంకెవరు, నన్ అదర్ దెన్ అఖిల్ అక్కినేని. అఖిల్కి వంశీ ఇచ్చి ప్లీజ్ ప్రెజెంట్ ది బొకే. అండ్ చందు, ఓకే. సో అఖిల్, యూ గోయింగ్ టు స్పీక్ ఆఫ్టర్ ద లాంచ్ ఆర్ బిఫోర్? కెన్ వి హావ్ ద ట్రైలర్ ప్లీజ్? ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ
పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమారా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగైపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్కొక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా. కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కానీ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలు అందరికీ, దాసనారాయణ గారికి సార్. ఎవరే ప్రేమను మాయంది నైస్. ఈ ట్రైలర్లు అన్నీ చూస్తుంటే మా అన్నయ్య ఇస్ ద ప్యూరెస్ట్ లవర్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది నాకు. ఇంకా లవ్ స్టోరీలో కంప్లీట్ చేయలేను తనతో, నేను ఇంకా ఫాలో అయిపోతాను అంతే. చందు ప్రీవియస్ కార్తికే కూడా చూసినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. సినిమా చూసినప్పుడు పూర్తిగా చూడలేదు నేను, కానీ ఇది చూస్తుంటే చాలా ప్లెజెంట్గా, చాలా హాయిగా ఉంది. అండ్ నేను ప్రేమ మలయాళం సినిమా చూడలేదు, నాకు యాక్చువల్లీ హ్యాపీగా ఉంది చూడలేదని. ఇది ఇంకా బాగుంటుందని నాకు గట్టి నమ్మకం. I want to wish the whole team all the best. The music is sounding fantastic. The DOP Karthik, you've done a great job. Everyone is looking great on screen. Welcome to the industry, Madonna. And of course, the beautiful Shruti, ever talented, also talented Shruti. Wishing everyone all the best. And chala happy undi vala ee function anta inta smooth ga jarigindi, so chala happy undi. And definitely taata garu kuda chala happy undevaru, ayina aashisulu eppudu untaru. So thank you, all the best to the team. Okay, so we are all waiting to see Akhil in his next movie. Wishing Akhil all success. And ippudu Guru garu darshakaratna Guinness record holder Akkineni Nageswar Rao garto ento sanihithyam undetvanti vyakti, prema abhishekam mega sandesham laanti super duper hit cinemalni Indian film industry ki andinchinatvanti great director Sri Dasa Narayan Rao garni sagauravanga vedik pai ki aahvanistunnamu. వంశీ గారు, రాధాకృష్ణ గారు టు ప్లీజ్ కమ్ అండ్ ప్రెజెంట్ బొకే టు దాసరి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు. నాకు నాగేశ్వరరావు గారికి ఉన్న సంబంధం, అనుబంధం అక్కినేని ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అవర్ రిలేషన్షిప్ ఈజ్ 50 ఇయర్స్. అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ చరిత్రలో I have directed 27 films. Nageswara gari career lone anni cinemalu chesina director only Dasar Narayan Rao. Ippatiki 80 samvatsarala telugu cinema charitralo ye picture ki leni charitra రికార్డు ప్రేమాభిషేక అనేది. ఇంకొక 20 సంవత్సరాల వరకు ఆ రికార్డు అలాగే కొనసాగితే దట్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ 100 ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ప్రేమ అనే పదానికి, పదార్థానికి అర్థం అక్కినేని కుటుంబం. అక్కినేని ఈజ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ లవ్,
లవ్ స్టోరీస్. నేను తీసిన 27 సినిమాల్లో 22 సినిమాల లవ్ స్టోరీస్, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. అదే చరిత్ర నాగార్జునతో కంటిన్యూ అయింది. మజ్ను ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ నాగార్జున. ఈ రోజున అదే చరిత్ర చైతుతో పునరావృతం కాబోతోంది. అది అఖిల్తో కూడా కంటిన్యూ కావాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు చైతుని చూస్తుంటే నాకు హీరోలా అనిపించడు. ఏదో మన ఇంట్లో పక్కింట్లో ఒక చిట్ట చివరి కుర్రాడు ఉంటాడు, లాస్ట్ బ్రదర్, తమాషాగా ఉంటూ ఉంటాడు, మాటలతో పడేస్తూ ఉంటాడు, నవ్వుతూ పడేస్తాడు. అసలు మొత్తం నవ్వులోనే ఉంది ఆ చేతిలో. చాలా మాయ ఉంది ఆ నవ్వులో. ఆ నవ్వుతోనే పడేసాడు ఒక హీరోయిన్ని. అలాగే ఏ మాయ చేసావోతో, ఏ మాయ చేసిందో ఆ హీరోయిన్. చైతు ఎన్ని సినిమాలు చేసినా ఏ మాయ చేసావో 100% లవ్తో మళ్ళీ అక్కినేని వారసుడు అనిపించాడు. నాకు మధ్యలో తను యాక్షన్ పిక్చర్ చేసేటప్పుడు నేను నాగార్జునతో చెప్పా, ఎందుకో యాక్షన్ పిక్చర్లు వద్దు, లవ్ స్టోరీస్, ఎందుకంటే ప్రేమకి మరణం లేదు. ఎన్ని వందల సంవత్సరాలైనా, హాలీవుడ్ తీసుకోండి, బాలీవుడ్ తీసుకోండి, టాలీవుడ్ తీసుకోండి, లవ్ స్టోరీస్కి ఉన్నంత చరిత్ర మరి ఏ సినిమాలకి లేదు, ఉండదు కూడా. అలాగా చక్కని ఒక రియలిస్టిక్ మనిషిగా, హీరో అంటే 100 మందిని కొట్టేసి హీరోగా కాకుండా 100 మంది అమ్మాయిల హార్ట్ దోచుకునే కుర్రాడిగా, చైతు ఈ రోజున ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంత చక్కని పేరును సంపాదించుకున్నాడు. అలా ఈ రోజున నాగేశ్వరరావు గారి పుట్టినరోజున మా చిన్నబాబు నాకు మిత్రుడు, ఇంచుమించు ఆయన తీసిన సినిమాలన్నింటికీ నేనే ఆడియో లాంచింగ్ వచ్చాను. నేను, నాకు చాలా కావలసిన వాళ్ళు రావాలి అనుకుంటే తప్ప రాను. నేను కావాలనే రావాలనే ఈ ఫంక్షన్కి వచ్చాను. నిర్మాత చిన్నబాబు గారు అబ్బాయి వంశీ, పిడి ప్రసాద్, పిడి ప్రసాద్ ఈజ్ ఫ్రమ్ మై కాంపౌండ్, ఏ వండర్ఫుల్ ఎగ్జిక్యూటివ్. ఈరోజున ఈ సినిమా చైతుతో పాటు ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా శృతి, ఎమ్ ఐ రైట్? శృతిని చూసి మీరంతా కమల్ హాసన్లా ఉన్నాడు అలా ఇలా అని చెప్తున్నారు, చాలా తప్పు. శృతి హాసన్ మొట్టమొదటి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉందంటే, వాళ్ళమ్మ సారిక ఫస్ట్ నా సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉందో అలా ఉంది. జస్ట్ అమ్మాయి సారిక రిప్లికా, షీ లుక్స్ లైక్ దట్. సారిక కూడా ఇంతే యాక్టివ్గా ఉండేది. నాతో 5 పిక్చర్స్ యాక్ట్ చేసింది. ఇవాళ ఆ కాంబినేషన్ చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే షీఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్, గుడ్ డాన్సర్, బిసైడ్స్ దట్ గ్లామర్ డాల్. ఈరోజు నీ కాంబినేషన్ వస్తుంది,
అలాగే ఎప్పుడే చూస్తాను అమ్మాయిని. వాట్ ఇస్ యువర్ నేమ్? మడోనా. చాలా చక్కగా పాడింది, షీఈస్ వెరీ గుడ్. సో ఐ విష్ దిస్ కాంబినేషన్ షుడ్ సక్సీడ్. ఇక డైరెక్టర్ చందు, వేర్ ఇస్ చందు? అతని కార్తికే చూశాను, ఈజ్ ఎ డిఫరెంట్ డైరెక్టర్, నాట్ యూజువల్, అన్యూజువల్. డెఫినెట్గా ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేసి ఉంటాడు అనుకుంటా, బికాస్ ప్రేమం నేను చూసా. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ, వండర్ఫుల్ ఫిలిం. జనరల్గా చాలామంది అనుకుంటారు రీమేక్ కదా అని, బట్ రీమేక్ చేయడం అనేది చాలా కష్టం. అది కత్తి మీద సాము లాంటిది, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా చాలా డేంజర్. కాబట్టి ఈ సినిమాని చందు చాలా బాగా హ్యాండిల్ చేశాడు అనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గోపి, గోపి వేర్ ఇస్ హి? ఓకే, హీస్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. అతన్ని నేను మన ఈ సినిమా చూసా, ఇదది మన ఊపిరా, ఊపిరి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్, ఫిల్మ్ ఈజ్ గుడ్. దీనిలో ఇప్పుడు విన్న వాటిల్లో నాకు 2 సాంగ్స్ బాగా నచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ది ఎంటైర్ యూనిట్ ఐ థింక్ చాలా కష్టపడి చేశారనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో డెఫినెట్గా ఈ సినిమా బిగ్ హిట్ కావాలని, నెక్స్ట్ అఖిల్ లవ్ స్టోరీయే చేయాలని, అది సిల్వర్ జూబ్లీ ఆడాలని మనసారా కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ 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 సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ సిరీ లాంచ్. తెలవారితే కందెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. నమస్కారం, దిస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ నో ఇన్ తెలుగు, అండ్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ప్రేమ మలయాళం. సో హియర్ ఐఎమ్. యాక్చువల్లీ టుడేస్ రియల్ హీరో ఇస్ రాజేష్. సో రాజేష్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ మలయాళం యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు ఆల్సో. సో ఐ డిడ్ కపుల్ ఆఫ్ ట్రాక్స్ ఇన్ తెలుగు. సో థ్యాంక్స్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ యూజింగ్ మై మ్యూజిక్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ తెలుగు ప్రేమం. సో ఐఎమ్ రియలీ ఆనర్డ్. And I wish all the success for this film. Thank you. Please do listen to the music. That's enough. I'm not here to talk much. Thank you. Very good evening, Andy. Munduga, A&R lives on Peddayana. Ekkadunna gaane ayaniki janmadina subhakankshalu. Ippudu mandandatone untaru. Chaitu ee cinemalo ever handsome ga unnaru. Superb ga unnaru. Vaala jodi Shruti Hasan garu. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏం చెప్పాలి, ప్రేమ మన చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు లెక్కకు మిక్కిలుగా ఉన్నారు. అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకుని మా చందు ఉండేటి మంచి క్లారిటీ ఉన్న దర్శకుడుతను. తన క్రితం సినిమాకు కూడా నేను పనిచేశాను. అలాగే సినిమాటోగ్రాఫర్ కార్తిక్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్,
బ్రహ్మణవరి మ్యూజిక్, గోపి సుందర్ గారు, రాజేష్ మురుగేషన్ గారు. సో ఐ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ టు పెన్ వన్ సాంగ్, బ్యాంగ్ బ్యాంగ్ అన్న పాట. మంచి పెప్పి సాంగ్, బాగా కుదిరింది. దాంతోపాటు మిగతా పాటలు కూడా విన్నాను ఇందాక ఈవినింగ్ ఆల్బమ్ అందరూ. ఆల్ ద రైటర్స్ హ్యావ్ డన్ ట్రెమెండస్ జాబ్, ఇంక్లూడింగ్ ద డెబ్యూటెంట్ పూర్ణాచారి, కృష్ణ మాదినిని, మా శ్రీమణి వనమాలి గారు, అందరూ కూడా మంచి ఆల్బమ్ కుదిరింది. ఐ విష్ ప్రేమమ్ ఏ గ్రేట్ సక్సెస్. అలాగే ఈ సినిమాలో నాకు పనిచేసే అవకాశం కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారికి, పీడీవీ ప్రసాద్ గారికి, నాగవంశీ గారికి, అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ప్రేమమ్ టీమ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చైతు గారికి మనం నుంచి రాస్తున్నాను. మనం ఒకలేలా కోసం ఇది మూడో సినిమా. ఆయనకి చిత్రం మంచి విజయాన్ని సాధించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చందు గారి మొదటి చిత్రంలో కూడా కార్తికేయలో ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ రాశాను. ఈ చిత్రం కూడా ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిత్ర నిర్మాతలకు కూడా మరో విజయం వారి ఖాతాలో పడాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. I wish I knew more Telugu so that I could understand and speak to all of you. I'm really, really happy to be here with all the stars and all the artists, and a little nervous too. And I must actually be thanking everybody. It's customary and I feel like it. But I'm not going to take names because, one, everybody is standing and waiting. So let me just quickly say thanks to the directorial team, the production, Che, Shruti, Anu is not here, all the other actors and everybody. And Premam, Malayalam has been a very has been very close to my heart, and being introduced to this industry with the same movie has been very smooth for me. So I'm very happy to be here. Thanks to Chandu and everybody for making this very easy to me. Thank you all. I'm really happy to see all of you. Thank you. First of all, ee movie start ayinappudu nunchi ee movie ki enta buzz ki kaaravadu media. So thank you. Adi web, TV, paper anni media ki maa thanks andi. Release ayi tarvata vachina talk batti nenu maatladutanu. Please, thank you anna. Andriki namaskaram. Good evening, everyone. Thank you so much for coming. Naaku chaala santoshanga undi ee roju because it's a very special film. I've seen the original and I'm very happy to be a part of this film. But it's not a remake. It's very special, and that's thanks to our producer and our director, Chandu. I think it's a very, very special film, and I'm so glad naaku chaala santoshanga undi that he believes in me and he gave me this part. To the producers, this evening is about the music. To the music directors, Mr. Gopi and Rajesh, who've given us such beautiful music for this film. To our wonderful DOP Karthik, who's made us all look lovely. And most of all, I'd like to say thank you, Che. He's been one of the best co-stars and also one of my best friends, so it's been wonderful working with you. Thank you so much. Please pray for us and please hope that this film does well. Thank you. Andriki, pedda pedda thanks. Aa trailer lo oka dialogue tappu cheppanandi. Baada santosham hit aina flop aina konni samachralu nunchi nannu support chesedi maa abhimanule. తాతగారు స్టార్ట్ చేసిన జర్నీ అది నాన్ కంటిన్యూ చేసి ఆ జర్నీ మీ అందరు సపోర్ట్ చేశారు. అందుకే నేను ఇవాళ ఇక్కడ ఈ స్టేజ్ మీద మీ ముందు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అకినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. ఇవాళ మా అకినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్ రోజు. ఇలా మీతో స్పెండ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రేమం సినిమా బాగా ప్రేమించి చేసిన సినిమా అండి. ఆ సినిమా చూసిన వెంటనే అదే సోల్ తీసుకొని మన తెలుగు సెన్సిబిలిటీస్కి మార్చి తెలుగు ఆడియన్స్కి ఫేవరబుల్గా చేసి మీ అందరికీ ప్రజెంట్ చేద్దామని ఆ ఇంటెన్షన్తో దిగామండి. ఒరిజినల్ సినిమా కన్నా బాగా దిద్దాం, వాళ్ళ మిస్టేక్స్ కరెక్ట్ చేద్దాం, ఆ హీరో కంటే బాగా చేయటం, ఆ ఇంటెన్షన్స్తో అసలు స్టార్ట్ చేయలేదండి ఆ సినిమా.
ఇన్ఫ్యాక్ట్ సినిమా చేసేటప్పుడు మేము అందరం అనుకున్నాం, అక్కడున్న ప్రతి టెక్నీషియన్ని అప్రిషియేట్ చేసి మనం సినిమా చేసామండి. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడున్న ప్రతి టెక్నీషియన్ ఇక్కడున్న అందరు టెక్నీషియన్స్ని అప్రిషియేట్ చేస్తారు. మా టీం అంత బాగా తీశారండి సినిమాని. ఈ జర్నీని సపోర్ట్ చేసి మా డైరెక్టర్ చందు అండ్ ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. వంశీ, చిన్నబాబు గారు అండ్ పీడి ప్రసాద్, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా ఒక చిన్న తప్పు చేశాను. ప్రేమం స్టార్ట్ చేశాక చందుని ఒక రీమేక్ చేయటం అడగటం అది నిజంగా తప్పే, ఎందుకంటే తనలో ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత తన క్రియేటివ్ అబిలిటీ ఏంటో సినిమా స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది. సో చందు, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎప్పుడైనా నాకు ఒక ఆపర్చునిటీ దొరికితే నీ ఓన్ స్టోరీతో ఒక సినిమా చేయటం, ప్లీజ్ ఐ వుడ్ లవ్ టు డూ అ మూవీ విత్ యూ. అలాగే చిన్నబాబు గారు సార్, ఆయన ఎలాంటి ప్రొడ్యూసర్ అంటే, నాకు ఒక కథ నచ్చింది చేస్తావా అని అడిగితే కథ వినకుండా నేను ఆ సినిమా చేస్తానండి, అంత నమ్మకం ఉంది నాకు చిన్నబాబు గారి మీద. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ యువర్ బ్యానర్ అండ్ ద హీరోస్ ఆఫ్ టుడే ద మ్యూజిక్ డైరెక్టర్స్ రాజేష్ మురుగన్ అండ్ గోపి సుందర్, థ్యాంక్ యూ సో మచ్ మేము ఈ సినిమాకి ఎంత యాసెటో వాళ్ళు కూడా ఈ సినిమాకి అంతే యాసెట్ అండి. అండ్ ద లిరిసిస్ట్స్ అండ్ ద సింగర్స్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై డిఓపి కార్తిక్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ప్రేమం సినిమా అక్టోబర్ 7th మీ ముందుకు రాబోతుంది. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఒక మంచి సినిమా, మన అందరం గర్వంగా ఫీల్ అయ్యే సినిమా మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ.